ఈ మంచి అవకాశం ఇచ్చిన ఐన్యూస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నేను ఓన్లీ ఈరోజు కామారెడ్డి గురించి మీరు చర్చ పెట్టింది కాబట్టి కామారెడ్డి గురించి మాట్లాడుతానండి. కామారెడ్డిలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు ఎమ్మెల్యే గారి అయినాయంటే అది 1952 జరిగినాయండి. ఆ తర్వాత ఇప్పటి వరకు 5 సార్లు గెలిచిన ఘనత మా గంప గోవర్ధన్ గారిది అని ఫస్ట్ తెలియజేస్తున్నానండి. ప్రజలు ఆయనకు 5 సార్లు గెలిపించిన అంటే డెవలప్మెంట్ చేసినారు కాబట్టే ఆయనకు 5 సార్లు గెలిపించానని నేను ప్రతిపక్ష నాయకులకు చెప్తున్నానండి. ఇవాళ 5 సార్లు గెలిచినారంటే డెవలప్మెంట్ చేయకపోతేనే గెలుస్తున్నారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ప్రజలు అనుకుంటున్నారా? మీరు ఒకసారి దానికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నానండి. వేరే విషయం, నేను మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి అని మీరు మాట్లాడకూడదు. బస్ 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 దానికి ఓకే, లేకపోతే నేను మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నగారు మాట్లాడినట్టు మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుతానండి. నేను ఈ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చింది కామారెడ్డికి డెవలప్మెంట్ చేద్దామని తీసుకొచ్చినాం, కాకపోతే దానికి ఎవరు చెరగొట్టిండ్రు, ఎవరు ఏం చేసిర్రు ప్రజలందరికీ తెలుసు కాబట్టి నేను దాని గురించి మాట్లాడానండి. మా చైర్పర్సన్ గారు అండి చిన్న పసిపాపను 8 రోజుల పసిపాపను తీసుకో ఉన్నా కూడా హైదరాబాద్కు వచ్చి మున్సిపాల్లో కూర్చొని ఆ మాస్టర్ ప్లాన్ని క్యాన్సిల్ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది అని తెలుపుకుంటున్నానండి. ఇది క్యాన్సిల్ చేసేసినామండి అన్నా, వినాలే అన్నా ఈ ఘనత క్యాన్సిల్ చేసినామండి. ఆల్రెడీ మీరు కావాలని దానికి రైతులను చెరగొట్టి ధర్నాలు సావడానికి తీసుకొచ్చిన ఘనత మీది అండి. అది మాకు తెలుసు అండి. ఎక్కడ మహిళలకు ఏం జరుగుతుంది ఈ అన్ని విషయాలు మీకు విడిచిపెడుతున్నానండి. నేను మహిళల గురించి మాట్లాడితే అవసరం లేదు అండి. ఈరోజు తెలంగాణలో 3 గంటలు అయినా సరే ఒక్క మహిళ బైక్ మీద వెళ్తున్నా అంటే ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం అంది తెలంగాణ తెలుస్తున్నానండి. ఇవాళ ఏ రాష్ట్రంలో ఒక మహిళ తిరగాలంటే ఎంత ఇబ్బందులు అవుతున్నది మీరు చూడాలని నేను ఈ సభముఖంగా తెలవాలంటున్నానండి. వేరే విషయం అండి, రైతు మందు, రైతు బీమా, రైతు పెన్షన్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం అండి. సార్ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, ఇక్కడ నియోజకవర్గం గురించి మాట్లాడండి. వేరే విషయానికి వస్తే అక్క మాట్లాడింది చేనేత కార్మికుల గురించి. చేనేత కార్మికుల నుంచి మీ రాష్ట్రాలలో చేనేత కార్మికులకు ఎవరైనా పెన్షన్ ఇస్తురా మీరు చెప్పాలని నేను తెలుపుతున్నానండి. 2016 ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం. డాక్రా మహిళల గురించి, డాక్రా మహిళల గురించి మాట్లాడిరండి. ఆల్రెడీ తెలుసు డాక్రా మహిళల గురించి రుణాలు మాఫ్ అవుతున్నాయని తెలిసి ఆ ధర్నాలు చేసుకుంటూ వట్టిగా ఆడలను రోడ్ మీద తీసుకొచ్చిన ఘనత మీది అండి. అది ఆల్రెడీ 750 కోట్లు మాఫ్ చేసిన ఘనత మాది అండి. అది వచ్చిన మాఫ్ అయిపోయింది, అయిపోయింది 700 మాఫ్ అయిపోయింది అన్న, అయిపోతుంది వచ్చేస్తుంది పద్ధతి ప్రకారం అవుతుంది అన్న. 770 కోట్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు పెన్షన్ గురించి మాట్లాడుతున్నా అంటే 2016 ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం అంది. ఓన్లీ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం అన్న, తెలంగాణ డెవలప్మెంట్ కలిగి బోల్దామ అన్న, డెవలప్మెంట్ అన్న గంప గోవర్ధన్ సాహెబ్ డెవలప్మెంట్ కర్రేమకి చితారే అగర్ అప్లోకు డెవలప్మెంట్ నైతికరానా, మీకు డెవలప్మెంట్ కనిపించకపోతే కంటి వేలుల పోయి కళ్ళను ఎక్కువ టైం తీసుకో దయచేసి కంక్లూడ్. 100% అది, 100% డెవలప్మెంట్ కర్రే బల్కే చితారే అన్నా, డెవలప్మెంట్ కర్రే బల్కే చితారే గోవర్ధన్ కు డెవలప్మెంట్.
ఐదు సార్లు గెలిపించిన అంటే డెవలప్మెంట్ తెచ్చిందని గెలుపుతున్నారు. మీకు ఒకవేళ కనిపించకపోతే కంటి వెలుగు ప్రోగ్రామ్ లో పోయి కనులు చెప్పించాలని చెబుతున్నాను. మీకు మైక్ ఇస్తాము అమ్మా, మైక్ పీడీ పెన్షన్ గురించి మాట్లాడుతురండి. కూర్చోండి కూర్చోండి. పీడీ పెన్షన్ ఇచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది, కేసీఆర్ది అండి. ఒక్కవేళ మీకు డెవలప్మెంట్ జరగకపోతే కంటి వెలుగులో పోయి చూపెట్టుకోవాలనుకున్నాను, ఫ్రీ ఉన్నది అది. అందుకే మా ఎమ్మెల్యే గారిని ఐదు సార్లు గెలిపించిన ఘనత ఈ మన కామాడి ప్రజలది అని నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఎందుకు కల్పిస్తున్నారంటే డెవలప్మెంట్ చేస్తున్నారు. నిన్ననే మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారాడు, చెప్పిరు ఏమైనా ఆస్తులు ఉంటే ఆయన దగ్గర, ఏమైనా ఆస్తులు ఉంటే మొత్తం ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గర ఏమైనా ఆస్తులు ఉంటే మీకు అనాయకుల దగ్గర సిద్ధంగా రావాలని అది కూడా కోరుకుంటున్నానండి. ఈరోజు అన్నగారు మాట్లాడారు డెవలప్మెంట్ గురించి. అన్న ఒక ఫ్లో లీడర్, ఈ ఐదు సంవత్సరాల ఎంత డెవలప్మెంట్ అయింది అన్నకు తెలుసు. అన్న కూడా ఫస్ట్ టైం కౌన్సిలర్, అన్న కూడా డెవలప్ చేసిండు. టీఆర్ఎస్ సరిపోతుంది, నేను కూడా కౌన్సిలరే, నేను ఎన్ని కోట్లు పెట్టింది అన్నకు తెలుసు అది. అన్న అది చెప్పాలే నన్ను అన్న, నువ్వు గల్లీలో బీటీ రోడ్డు ఎన్ని వేసుకున్నావు అది కూడా నువ్వు చెప్పాలే అన్నాను. అన్న నువ్వు ఫ్లో లీడర్ చెప్పాలే అన్న అది. కన్క్లూడ్ కన్క్లూడ్ ఫ్లో లీడర్ ఉన్నారండి. ఆయన ఒక్కరి గురించా, నియోజకవర్గ ప్రజల గురించి చెప్పండి. అన్న ఫ్లో లీడర్ మీరు కూర్చోండి సార్, మీకు మైక్ మీ పార్టీకి మైక్ వస్తుంది, మీ పార్టీకి మైక్ ఇస్తా, కూర్చోండి. కన్క్లూడ్ చేయండి. నో నో, ఐ కాంట్ గివ్ మోర్ టైం. కన్క్లూడ్. కరోనా వచ్చినా కానీ కామారెడ్డిలో ఈ నాలుగు ఐదు సంవత్సరాల ఎంత డెవలప్మెంట్ అయింది అన్న. అన్న ఫ్లో లీడర్ ఉన్నాడు, ఆయనకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. రాబోయే ఎన్నికల్లో కూడా 100% మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గంపగోడదాన్ గారు భారీ మెజార్టీ గెలుస్తానని సభాముఖంగా తెలుసుకుంటున్నానండి. మా ఎమ్మెల్యే గారు చెప్పినండి, చర్చకు రండి కదా అన్న, చర్చకు రండి, గంజ్కి రండి అన్న, గంజ్లా రండి అన్న. థ్యాంక్ యూ సో మచ్ చూపెట్టుకోవాలని మీ సభాముఖంగా తెలుపుకుంటున్నాను.